మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆచార్య మోషన్ పోస్టర్ సంచలనాలు రేపుతోంది సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది ఈ పోస్టర్ ముఖ్యంగా అందులో చిరంజీవి ఓ సైడ్ నుంచి అలా కత్తి పట్టుకుని ఉన్న పోజ్ మాత్రం అదిరిపోయింది కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఆచార్య మోషన్ పోస్టర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతోందో కూడా క్లారిటీ వచ్చేసింది ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ఇది పూర్తిగా దేవాదయ శాఖ చుట్టూ తిరిగే కథ అని మోషన్ పోస్టర్లో హైలైట్ చేశారు ధర్మస్థలి అనే ప్లేస్ ని బాగా హైలైట్ చేశారు దర్శక నిర్మాతలు దీన్ని బట్టి అక్కడ జరిగే కథ అని అర్థమవుతుంది అలాగే ధర్మస్థలి అనే గ్రామం చూపిస్తూ కొందరు పేదవాళ్లు దీనంగా ఉంటే అన్యాయాలు అరాచకాల్ని ఎదిరించే వాడిగా పోస్టర్ మణి మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాఢమైన ముద్ర వేసింది ఇందులో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది మెడలో ఎర్ర టవల్ చూస్తుంటే అది నిజమే అని క్లారిటీ కూడా వచ్చేస్తుంది కొండదల ప్రొడక్షన్స్ మ్యాక్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు అదంతా సరే కానీ ఈ మోషన్ పోస్టర్ కోసం ఉపయోగించిన కలరింగ్ మాత్రం ఇప్పుడు మరో కోణంలో విశ్లేషణల పర్వానికి తెరతీసింది మెగా మూవీ పోస్ పోస్టర్ లో వాడే కలర్ ని కూడా మెగా ఫ్యాన్స్ సెంటిమెంట్ గా భావిస్తారు ఇప్పుడు ఆచార్య పోస్టర్స్ మీద కూడా ఫ్యాన్స్ గ్రూప్స్ లో వేడి డిస్కషన్ నడుస్తోంది ఆచార్య టైటిల్ కి వాడిన కలర్ అంజి సినిమా టైటిల్ కి వాడిన కలర్ ఒకటే అని ఫ్యాన్స్ అంటున్నారు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో చిరంజీవి అలా దేవుడికి సంబంధించిన కాన్సెప్ట్ తో సినిమాలు తీసిన ప్రతిసారి సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి ఆచార్య కూడా ఇప్పుడు దేవాలయాల కాన్సెప్ట్ అని ప్రచారం అయింది మరి ఆచార్య ఫేట్ ఎలా ఉంటుందో చూడాలంటూ గుసగుసలు ఫిలిం సర్కిల్స్ లో వేడెక్కిస్తున్నాయి ఇది ఇలా ఉంటే ఈ సినిమా పోస్టర్ కాపీ అంటూ మరో కొత్త రచ మొదలైంది ఆచార్య మోషన్ పోస్టర్ ని రచయిత కన్నెగంటి అనిల్ కృష్ణ రచించిన పుణ్యభూమి అనే కథలోని సన్నివేశాన్ని తీసుకుని కాపీ కొట్టారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అయినా ఈ మధ్య పెద్ద సినిమాలు ఏవి విడుదలైనా కూడా ఇలా కామెన్స్ రావటం కామన్ అయిపోయింది మరోవైపు రైటర్స్ అసోసియేషన్ లో ఈ కథను అనిల్ కృష్ణ రిజిస్టర్ కూడా చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఇండస్ట్రీలో నవల ఆధారంగా సినిమాలు చేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ మరి ఇప్పుడు నిజంగానే ఆచార్యను కూడా కాపీ కొడుతున్నారా లేదంటే నవల నుంచి స్ఫూర్తి పొందారా అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తే కానీ అసలు నిజాలు బయటికి రావు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి